ఓ పక్క జనమంతా నోట్ల కోసం తిప్పలు పడుతూ ఉంటే కొందరు బ్యాంకు ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. దీంతో వీరికి చెక్ పెట్టేందుకు అటు సిబిఐ ఇటు ఈడీ రంగంలోకి దిగాయి. బ్యాంక్ లావాదేవీలపై డేగ కండేశాయి. అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నాయి. నగదు బదిలీ హవాలా వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అక్రమ లావాదేవీలతో వివిధ బ్యాంకుల కార్యాలయాల రికార్డుల పరిశీలన తనిఖీని వేగవంతం చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా 50కి పైగా బ్యాంకుల్లో దాడులు నిర్వహించింది. బుధవారం ఆయా బ్యాంకు శాఖల్లో రికార్డులను తనిఖీ చేసింది. డిమానిటైజేషన్ తరువాత బ్యాంకు ఉన్నతాధికారులే అక్రమాలకు తెరలేపడం, నగదు అక్రమ లావాదేవీలు భారీగా పెరగడంతో ఈడీ సీరియస్ గా స్పందిస్తోంది. పెద్ద నోట్లు రద్దు తర్వాత బ్యాంకుల్లో మేనేజర్లు సహా ఇతర బ్యాంకు సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికే యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఇద్దరు బ్యాంక్ మేనేజర్లను ఈడీ అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసింది. అలాగే సుమారు 19 మంది యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. నవంబర్ 30న దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. అటు సిబిఐ ఇటు ఈడీ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కొరడా చూపిస్తున్నాయి.